ఫ్యాక్షన్స్టుల గొడవలకు సంబంధించి గతంలో రాజశేఖర్ రెడ్డి రాకముందు ఇష్యూస్కి సంబంధించి డైరెక్ట్ పోలీస్ యాక్షన్ చేసుకొచ్చేవారు చంద్రబాబు గారు కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి వచ్చాక అంటే అప్పటికి మర్డర్లు జరుగుతూ ఉన్నా పోలీస్ యాక్షన్ ద్వారా కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి వచ్చాక పోలీస్ యాక్షన్ ఒక యాంగిల్ అయితే రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి లీడర్ల మధ్యన కాంప్రమైజ్ ఆర్ ఒకళ్ళని కంట్రోల్లో ఉండేటట్టు చూడటం అనేటువంటి చేసుకురావడం ద్వారా ఘర్షణల్ని సీరియస్గానే ఆపుకొచ్చారు అప్పుడే జేసీ దివాకర్ రెడ్డి అయినా పరిటాల రవిదైనా ఎట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా అయితే పరిటాల రవి మరణానికి కారణమైనటువంటి దాని మీద ఆరోపణలు అది వేరుగా ఉంది బట్ కంట్రోల్ అయితే ఓవరాల్ పెద్ద ఎత్తునే జరిగినటువంటి అంశం అయితే తర్వాత చంద్రబాబు గారు మొన్న పవర్లోకి వచ్చిన తర్వాత అయితే రాజకీయాలు ఇద్దరినీ కూడా కలిపి అటుపక్కన ఫ్యాక్షన్ ఇటు పక్కన లీడర్ని కలిపింది లైక్ ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిలు ఒకే పార్టీలో ఉండడం లాంటివి చోటు చేసుకుని అట్లాగే అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు అది కాస్త సీరియస్ పరిణామాలకి సంభవించింది ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్నేవాళ్ళు కాస్త ప్రతిపక్షంలో ఉండేటప్పటికీ ఆ మధ్యకాలంలో గుర్తుంది అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారంటూ కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం దాని మీద నోటీసులు ఇస్తే వాళ్ళు ఆయన అటెండ్ కాకపోవడం అది కుట్రంటూ అటు తెలుగుదేశమే ఆరోపించడం అఖిలప్రియే ఆరోపించడం తాజాగా ఏవి సుబ్బారెడ్డి ఆయన కుమార్తె జస్వంతి ఇద్దరూ కడప జిల్లా ఎస్పీని కలిశారు భూమా ప్రియను అరెస్ట్ చేయకపోవడం వెనక ఏదైనా మతలబుందా ప్రొసీజర్ ప్రకా అని ఆయన అడిగారు ఏ ఫోర్ ఉన్నటువంటి భూమా అఖిల ప్రియని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఏ వన్ నుండి ఏ సిక్స్ వరకు అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు ఏ ఫోర్నే ఎందుకు వదిలేశారు నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సుపారీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చిన అఖిలప్రియ ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదు ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికేందుకు కూడా పలకరిక ఇది అలాగే జరిగితే కనుక నా పైన మళ్ళీ దాడి చేసేటువంటి ఉన్నాయి నోటీసులకు స్పందించిన అఖిలప్రియ ఆమె భర్త నిర్భయంగా బయట తిరుగుతూ ఉంటే నా పరిస్థితి ఏంటంటూ అటు సుబ్బారెడ్డి అడగటం అట్లాగే వాళ్ళ అమ్మాయి జస్వంతి కూడా బొమ్మ అఖిలప్రియ మహిళ ముసుగులో రాజకీయాలు చేస్తుంది ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి అఖిలప్రియ ఆమె భర్త భార్గ భార్గవరామ్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఆలగడ్డలో రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక ఈ ప్రక్రియ చేస్తున్నారు ఇప్పుడు మరి ఇది తెలుగుదేశం సర్దుతుందా లేకపోతే కనుక చట్టపరంగా ఎక్కడైతే జరుగుతున్నది ఏంటంటే అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు మొన్న దాకా బీసీ అని ఎస్సీ అని ఇట్లా పేర్లు ఎట్లా పడ్డారు ఇక్కడ మహిళని ఏడిపిస్తున్నారు అంటారన్నటువంటి కోణంలో వెనకాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నేరుగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలే బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఇద్దరికి ఈ మధ్యకాలంలో అయితే కాంప్రమైజ్ జరిగినట్లేదు పార్టీ పరంగా కానీ అది మరి ఇప్పుడు ఏమైనా కాంప్రమైజ్ చేస్తారా లేకపోతే ఏవి సుబ్బారెడ్డి ఆల్రెడీ వైసీపీలోకి పోవడానికి స్కెచ్ చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం లోకల్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వేరే పరిణామాలు ఏమైనా సంభవిస్తాయా చూడాల్సి